నమస్తే. మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఉదయ్ భాస్కర్ గారితో గతంలో చాలా వీడియోస్ చేశాం. అన్ని అక్షర సత్యమై రుజువైన విషయాలు ఎన్నో మనం చూసున్నాం. తన మంత్రదండం ద్వారా ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. ఏపీకి సంబంధించి అదేమిటి అనేది తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురుగారు, చాలా పొలిటికల్ హీట్ ఉన్నప్పుడల్లా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 99% అవి కరెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇక ఏపీకి సంబంధించి, ఎంపీలకు సంబంధించి 25 మందిలో నిక్కచ్చిగా 100% ఏ పార్టీకి ఎంతమంది ఎన్నిక అవుతారు, ముఖ్యంగా వైసీపీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది చెప్పండి. ఇదివరకు మనం పొలిటికల్గా చాలా విషయాలు చేసాము. అవును, ఒక 5 రాష్ట్రాల్లోనే, ఒక ఛత్తీస్గఢే మనం చెప్పింది తప్పింది. అలాగే తెలంగాణలో మనం చెప్పిన 100% జరిగింది, అందులో సందేహం లేదు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో 25 MP స్థానాల్లో ఏ ఎంపీ స్థానం ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయనేది తెలియజేసుకుంటూ తర్వాత అభ్యర్థులు నామినేషన్ వేశాక, ఉపసంహరణ అయిపోయాక ఎంతెంత మెజారిటీతో వస్తారనేది మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. తప్పకుండా మెజారిటీ అనేది అప్పుడు చూద్దాం. తప్పకుండా. సో ఫస్ట్ అరకాపురం, అరకు పార్లమెంటు ఎవరు గెలుస్తారనేది తెలియజేసుకుందాం. మన జ్యోతిష విధానంలో అరకు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ అరకు వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అమ్మా ఇప్పుడున్న సందర్భానికి. అలాగే శ్రీకాకుళంలో కూటమి గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎంపీగా. అలాగే నెక్స్ట్ విజయనగరం, విజయనగరంలో ఎవరు గెలుస్తారు, కూటమి అభ్యర్థి గెలుస్తాడా లేదా? విజయనగరంలో కూటమి అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయమ్మా. నెక్స్ట్ విశాఖపట్నం, విశాఖపట్నం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇంకా ఎవరైనా పొత్తు వచ్చినా సరే కూటమితో ఉన్న అభ్యర్థే విశాఖపట్నం కూడా గెలుస్తారు. తర్వాత అనకాపల్లి, అనకాపల్లి ఎవరు గెలుస్తారు ఎంపీగా రేపు 24లో జరగబోయే ఎంపీ ఎలక్షన్లో అనకాపల్లి ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఎంపీ అభ్యర్థి? అనకాపల్లి వైసీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కూటమి కొంచెం కష్టంగా ఉందమ్మా. తర్వాత ఆరో పార్లమెంట్ కాకినాడ, కాకినాడలో ఏ అభ్యర్థి గెలుస్తాడు? కాకినాడ కూడా వైసీపీ అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయి, ఇక్కడ కూటమికి కష్టం. అలాగే కాకినాడ అయిపోయాక 7వది అమలాపురం, అమలాపురం పార్లమెంట్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అమలాపురం పార్లమెంట్ కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయమ్మా. తర్వాత రాజమండ్రి, రాజమండ్రి పార్లమెంట్ కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కష్టం. ఇంకా నెక్స్ట్ నర్సాపురం పార్లమెంటు,
నరసాపురం పార్లమెంట్లో టీడీపీ జనసేన మా కూటమితో పొత్తులో ఉండే అభ్యర్థే నరసాపురం గెలుస్తారు. తర్వాత నెక్స్ట్ ఏలూరు. ఏలూరు వైసీపీ ఎంపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ జనసేన కూడా కష్టం. ఏలూరు అయిపోయాక మచిలీపట్నం. మచిలీపట్నం వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. తర్వాత విజయవాడ. విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలుస్తారు తెలియజేయండి. విజయవాడ టీడీపీ జనసేన కూటమి కష్టం, వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు. గుంటూరు టీడీపీ అభ్యర్థి గెలుపమ్మ. అలాగే నరసరావుపేట. నరసరావుపేట వైసీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయి లోక్సభలో. అలాగే బాపట్ల. బాపట్ల కూడా వైసీపీ గెలుస్తుంది. తర్వాత ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ జనసేన కష్టం. ఇక్కడ కూడా ఒంగోలు కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక రెండోది నంద్యాల. నంద్యాల కూడా భారీ మెజారిటీతో వైసీపీ ఎంపీ గెలుస్తాడమ్మా. రెండోది కర్నూలు. కర్నూలు టీడీపీ గెలుస్తుంది. అనంతపురం వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉంటాయి. తర్వాత హిందూపూర్. హిందూపూర్ కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. కడప. కడప కూడా ఎంపీ అభ్యర్థి వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నెల్లూరు. నెల్లూరు కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. తిరుపతి ఎస్సీ. తిరుపతి కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రాజంపేట. రాజంపేట మిథున్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పకుండా మళ్ళీ మిథున్ రెడ్డి అనమ్మా. చిత్తూరు. చిత్తూరు కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 20 నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఒక 5 నియోజకవర్గాలు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయి. 1 or 2 ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. ప్రతిపక్షానికి ఒక 2 పెరిగిన అధికార పక్షానికి ఒక 2 పెరగచ్చు. లేదా ప్రతిపక్షానికి 2 పెరిగితే అధికార పక్షానికి 2 తగ్గొచ్చు. అంటే 18 అధికారంలో వచ్చే పక్షం, ప్రతిపక్షం 7. లేదు అధికార పక్షానికి 22 ఉంటే ప్రతిపక్షానికి 3 అవ్వచ్చు. లేదా ఈ కాంబినేషన్లోనే ఉంటుందమ్మా, 25 కానీ 18 7 కానీ ఇదే కాంబినేషన్లో ఉంటుంది. ఎవరెవరు వస్తారు రేపు అధికారంలోకి, మనమైతే ఇప్పుడు 20 స్థానాలు వైసీపీకి అని అనుకూలంగా ఉందని చెప్తున్నాము. రేపు ఈ పొలిటికల్ ఎత్తుగడల్లో పార్టీలు అభ్యర్థులు అటు ఇటు జంప్ చేస్తాం ఇలాంటి వాటిల్లో
మారచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఇదే 20 టీడీపీ జనసేన కూటమి కావచ్చు, అదే 5 వైసీపీ కూడా కావచ్చు. వచ్చే రిజల్ట్ 18-7 లేకపోతే 20-5, ఇదే 21-4 కానీ 18-7 కానీ అధికారంలో ఉండే పార్టీకి 18 ఒక అవకాశం, లేదా 21-20-21 ఇంకో అవకాశం, ప్రతిపక్షానికి 4 లేదా 7. ఇదే జరుగుద్దమ్మా. ఈ రెండు పార్టీల్లో ఏ ఉంటాయి అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. మనమైతే ఇది జరగవచ్చు అని చెప్తున్నారు. ఏది ఇలా జరగవచ్చు అనే విషయం మాత్రమే చెప్పగలుగుతున్నాం. పైన ఆల్రెడీ రాసి ఉంటుంది ఏది ఏది ఏం జరుగుద్ది అనేది, దాన్ని మనం మార్చలేము. మనకున్న పరిజ్ఞానంలో నాకున్న ఈ సబ్జెక్ట్లో చూసి చెప్పేది ఏంటంటే ఇలా ఉండొచ్చు అని చెప్తున్నాను. అంతేగాని ఇదే జరుగుద్దని బల్లగుద్దేసి చెప్పడం మాత్రం అయితే లేదు. ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా. ఎవరు ఉంటారనేది వాళ్ళ వాళ్ళ యాక్షన్ థాట్స్ ప్లాన్స్ అన్ని గెలుపు గుర్రాలు యుద్ధంలో పోరాటం చేసేవాళ్ళు వాళ్ళు చేసుకోవాల్సిందే, ఏదో అస్త్రాల ప్రయోగం అని. సో ఎవరుంటారు అనేది నిస్వార్థపరమైన నిష్కళంకమైన ఒక పూర్వం ఒక రాజులకి గురువులు ఉండేవారు. ఆ గురువులు ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రభువుకు సలహాలు ఇచ్చేవారు. సరే, ప్రభువులు కూడా ప్రజాక్షేమం కోసం పరిపాలన చేసేవారు. ఆ రోజున్న మంచి గురువులు రాజులకు సలహాలు ఇచ్చి మంచిగా పరిపాలించినప్పుడు లోకమంతా సుభిక్షంగా జరిగింది. ఇక్కడ గురువు దొంగ అయినా పరిపాలించే రాజు అయినా మంచి భావం లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారనేది సత్యం. అది అప్పుడైనా ఇప్పుడైనా, అప్పుడు రాచరికాలు ఉండేవి, ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చారు. ఎవరైనా ప్రజాక్షేమం కోసం చేయాలి. సరే, ఏదైనా యుద్ధంలో గెలవాలంటే మాలాంటి నిస్వార్థమైన గురువులు ఎవరున్నారు చూసుకుని ఈ రాజులు వాళ్ళ సలహా తీసుకుని వెళ్తే గ్యారంటీగా కొడతారు. అంతేగాని కమర్షియల్ గురువులు కార్పొరేట్ గురువుల దగ్గరికి వెళ్తే సినిమా పేలద్ది. ఇది మాత్రం సత్యం. ఉదయ్ భాస్కర్ గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీ మంత్రదండం ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎవరు గెలుస్తారు లోక్సభలో, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరగాలి, రిజల్ట్ రావాలి. ఆ తర్వాత మళ్ళీ తప్పకుండా ఉదయ్ భాస్కర్ గారితో మనం ఒక వీడియో చేయాలి. అంతకు ముందు కూడా మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత తుది జాబితా విడుదల అయిన తర్వాత ఏమైనా మారచ్చు. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా ఈ సంఖ్య అనేది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనేది అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం వైసీపీకి పూర్తి మెజారిటీ వస్తుంది అన్న విధంగా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వైసీపీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తాను, తప్పకుండా దాన్ని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని.